మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? జనవరి 14 లేదా 15న? పూజా శుభ సమయం ఎప్పుడంటే, మకర సంక్రాంతి అనేది భారతదేశంలో హిందువులు జరుపుకునే ఒక ప్రధాన పండుగ. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. కనుక ఈ మకర సంక్రాంతి పండుగ ప్రతి ఏడాది జనవరి 14న లేదా జనవరి 15న వస్తుంది. మకర సంక్రాంతిని పంట పండుగ అని కూడా పిలుస్తారు. కొత్త పంట ఇంటికి చేరుకుంటుంది, దీంతో ఆ కుటుంబంలో ఆనందం ఉత్సాహం నెలకొంటుంది. సంతోషానికి శ్రేయస్సుకు చిహ్నమైన మకర సంక్రాంతి పండుగ కొత్త ఏడాదిలో ఎప్పుడు? పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? గంగాస్నానం చేసి దానం చేయడానికి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం. మకర సంక్రాంతి 2025 తేదీ. వేద క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతిని జనవరి 2025-14 మంగళవారం జరుపుకోవాలి. ఈ రోజు ఉదయం 9:03 గంటలకు సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక మకర సంక్రాంతి పండుగను జనవరి 14 జరుపుకోవాలి. అదే సమయంలో భోగి పండుగ జనవరి 13వ తేదీన, కనుమ పండుగను జనవరి 15న జరుపుకోవాలని తెలుస్తోంది. గంగా స్నానం చేయడానికి అనుకూలమైన సమయం వేద పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగను జనవరి 14-2025న మాత్రమే జరుపుకోవాలి. ఈ రోజున 9:03 గంటల నుంచి 5:46 గంటల వరకు శుభ సమయం. కనుక ఈ సమయంలో గంగాస్నానం చేసి దానం చేయడం శుభప్రదం. ఈ శుభ సమయంలో గంగాస్నానం చేయడం, దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్ర సమయం 8:42 ఉండనుంది. మకర సంక్రాంతి మహాపుణ్యకాల సమయం 9:03 గంటల నుంచి 10:48 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర కాలం 1:45 ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2 కాలాల్లోనూ గంగాస్నానం చేయడం, దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మకర సంక్రాంతి పూజా విధానం. మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. స్నానం చేసే నీటిలో గంగాజలం లేదా తులసీ దళాలను జోడించుకోవాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించాలి. రాగి పాత్రలో నీటిని నింపి అందులో కుంకుమ, అక్షతలు, నువ్వులు, ఎర్ర పువ్వులు కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తరువాత సూర్య భగవానుడి మంత్రాలను జపించండి. పూజ చేసే సమయంలో ఎరుపు పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం, నువ్వులు, లడ్డులు, బెల్లం మొదలైన వాటిని ఉపయోగించాలి. మకర సంక్రాంతి రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యంగా ఉంటారు. మకర సంక్రాంతి ప్రాముఖ్యత. మకర సంక్రాంతి రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత రోజులో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని నమ్ముతారు. ఈ పండుగ కొత్త పంటల రాకను కూడా సూచిస్తుంది. ఈ రోజున రైతులు తమ కొత్త పంటలను ఇంటికి తీసుకుని తెచ్చుకుంటారు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణం కాలం మొదలవుతుంది. అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం మొదలు పెడతాడు. ఇది సానుకూల శక్తి, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి రోజున గంగా, యమున తదితర ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే దానాలకు, పూజలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.